మేదక్ ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నిధులు ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని, వాటిని సర్పంచ్లు గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని కొల్చారం ఎంపీపీ మంజుల జడ్పీటీసీ మేఘమాల సంతోష్లు అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షురాలు కూరుబైన మంజుల కాశీనాథ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి మెజార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు గైహాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్ హుసేన్, ఇరిగేషన్ ఏఈ మహేష్, వ్యవసాయ అధికారి శ్వేత, ఉపాధి ఏపీఓ మహిపాల్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం సుశిల్వా, ట్రాన్స్కో ఏఈ అహ్మద్ అలీ, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి తమ శాఖల నివేదికలను చదివి వినిపించారు. వ్యవసాయ అధికారిని శ్వేత మాట్లాడుతూ, రైతు రుణమాఫీ ప్రక్రియ సజావుగా సాగుతుందని, కొంతమంది రైతులకు 1,10,000 వరకు రుణమాఫీ జరిగిందని అన్నారు. బ్యాంక్ అధికారులు కొంతమంది ఖాతాదారుల ను నిలిపివేయడం వల్ల కొంతమంది రైతుల రుణమాఫీలో ఆలస్యం జరుగుతుందన్నారు. నిండిపోయింది, ఇప్పుడు భూమి ఏర్పడతలేదు, అయితే వాటర్ తగ్గుతుంటే ఏర్పడుతుంది. పంచాయతీ రాజ్ చెక్ ఉన్నాయి, అందులో సీసీ రోడ్స్ కానివ్వండి, జీపీ బిల్డింగ్స్ కానివ్వండి, అదేవిధంగా మన ఊరు మన బయట సంబంధించిన వచ్చు, మరి మా ఈజీఎస్ ద్వారా చేసేటువంటి వచ్చు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజుల కాశీనాథ్లు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 15 లక్షల రూపాయలను ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు అయ్యాయని, నిధులతో గ్రామాల్లో శాశ్వతంగా గుర్తుండే పనులను చేస్తే సర్పంచులకు గుర్తింపు వస్తుందన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ వరి పంటనే పండిస్తున్నారని, పండ్ల తోటల పెంపకం వైపు రైతుల దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, తహసీల్దార్ గఫార్మియా, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సూపరింటెండెంట్ విఠల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ప్రతి దగ్గర మెడిసిన్ ప్రతి జీపీల కానీ ఆశా వర్గాల దగ్గర కానీ మెడిసిన్ ఎప్పుడు అందుబాటులోనే ఉంచగలరని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఇంకా ఐసీడీఎస్ వాళ్ళకు కూడా, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు చిన్నపిల్లలు కూడా బయటకు వెళ్ళేటప్పుడు కలర్ వ్యాధి బాగా వ్యాపిస్తాయి. వాళ్ళకు ఎందుకంటే వాష్రూమ్లలో వెళ్ళడానికి వాళ్ళకు తెలియదు కాబట్టి, వాళ్ళకు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత కూడా ఆయా వాళ్ళకే ఉంది కాబట్టి, వాళ్ళ తండ్రి వాళ్ళకు కూడా మంచి మనం చెప్పి చిన్నపిల్లలకు తగిన జాగ్రత్తలు కూడా ఇప్పించాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీలకి 15 లక్షల మాటలు వచ్చింది కాబట్టి, ఎక్కడెక్కడ ఏ వర్కులు ఉన్నాయో చూసుకొని, ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని మీరు ఉపయోగించుకొని మీ పేరు నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఉన్నారు ఇప్పుడు. మేము ఎంపీటీసీలు అంటే ఇంకా 9 మంత్స్ 10 మంత్స్ ఉంది కానీ సర్పంచ్లకు మాత్రం దగ్గరలో అయిపోయింది, పీరియడ్ అయిపోయింది కాబట్టి ఎలాంటి వర్క్ చేస్తే బాగుంటుంది అనేది గమనించి అలా